మమ్మల్ని చూసే కొద్దికి ఏమర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లాన్ చేంజ్ చేసుకుని వ్లాగ్ మళ్ళీ చేంజ్ చేసి వేరే తీయాలా? ఈ దేశాన్ని ప్రమోట్ చేసేదొద్దా? అది తీకండి ఇది తీకండి అంటారు. ఫస్ట్ చూసే కుక్క మాంసం ఏమనుకున్నా కుప్పలు కుప్పలుగా పెట్టిండారు. ఎందుకంటే యువతల పక్క వీళ్ళు ఇవే ఎక్కువ తింటారు. ఒరే కొట్టుకోకండి రా, నేను బ్యాక్ టు ఇండియా వస్తున్నాను. ఏంటో డజన్ లెక్క నమ్ముకుంటా ఒక అట్టిపండు ఇంత అని చెప్పి అమ్ముతున్నారు. బీఫ్ అన్ని ఇచ్చేస్తావు అని చెప్పి ఒట్టేపించుకున్నాం మేము, మాకు భయం భయం వచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనం అయితే ఈరోజు ఆరుషా తాంజానియాలో ఉన్నాము. తాంజానియాలో బ్లాక్ గేమర్ అంటే నేను కల్చరల్ హెరిటేజ్ సెంటర్ ఉంది ఇక్కడ మాకు ఉన్న చోట్ల నుంచి పక్కనే. ఈ హెరిటేజ్ సెంటర్కి అయితే వచ్చినాడు మీరు చూసుకోవచ్చు. అయితే ఈరోజు క్లోజ్ చేస్తున్నారు. వీళ్ళు అడిగిన వాచ్మెన్ ఎందుకు ఈరోజు క్లోజ్ చేస్తున్నారంటే ఈరోజు ఏదో ముస్లింది అసురా అసురా అని చెప్పి అంటున్నాడు. నాకైతే అర్థం కావట్లేదు అసురా అసురా అంటున్నాడు ఏంటో మరి. ఈరోజు ఒక్కరోజు క్లోజ్ అంట. ఈరోజు యాక్చువల్గా ట్యూస్డే, వాళ్ళకి ఏదో పండుగ ఉండడం వల్ల దీన్ని హెరిటేజ్ సెంటర్ని అయితే క్లోజ్ చేసాడని చెప్పి చెప్తున్నాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లాన్ చేంజ్ చేసుకొని వ్లాగ్ మళ్ళీ చేంజ్ చేసి వేరే తీయాలా. సో ఇదైతే మంచిగా ప్లాన్ చేసినాను, మంచిగా మీకు చూపించి ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ అయినాను. సో అది ఫ్లాప్ అయిపోయింది. సో ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసే ముందు ఇంకొక రెండు విషయాలు అయితే చెప్తాను. ఫస్ట్ ఏమంటే మన బ్రో మళ్ళీ వారం తర్వాత మళ్ళీ బ్రోడికి మీట్ అయినాం, మళ్ళీ బ్రో అరుషాకి వచ్చినాడు. అండ్ ఇంకా సెకండ్ విషయం ఏమరా అంటే ఈ తాంజానియా సిరీస్ అయిన తర్వాత నేను బ్యాక్ టు ఇండియా వస్తున్నాను. ఇండియాకి వచ్చి మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ కంట్రీస్కి వెళ్తున్నాను. ఇండియాకి వచ్చి ఒక 10 డేస్, మోస్ట్లీ 5 to 10 డేస్ స్టే చేసి మళ్ళీ ఇంకొక ఒక పెద్ద కంట్రీకి అయితే వెళ్ళబోతున్నాను. అదొక అప్డేటు. కాదయ్యా కొత్త లుక్లో వచ్చినావు, మా జనాలకి ఏమన్నా చెప్తావా లుక్ ఎందుకు మార్చినావు అనేసి? కటింగ్ చేయించుకోవడానికి ఇన్ని రోజులు వేరే ప్లేస్కి అయితే వెళ్ళాను. సో మళ్ళీ ఇక్కడ ఎక్కువ కాలం ఏమి ఉండం కలిసి, ఇక్కడ ఇంకో 2-3 డేస్ మళ్ళీ అయితే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. చాలామంది ఏంటి కావాలని గొడవడుకున్నారు, మళ్ళీ వస్తారు అనుకుంటారు. అలా ఏం లేదు, అటు ఇటు తిరిగి ఈ ప్లేస్కే రావాల్సి వచ్చింది. కూడా ఇంకా నేను వెళ్ళాలనుకున్న ప్లేస్కి బస్సు అయితే దొరకలేదు నాకు. సో ఈ ప్లేస్లో ఒక 2 డేస్ అయితే తిరిగేసి తను వేరే సైడ్ వెళ్ళిపోతాడు, నేను వేరే సైడ్ వెళ్ళిపోతాను. మళ్ళీ మీకు కనబడలేదు, ప్లాన్స్ మారినాయని చెప్పినా కదా. ఇక్కడ నుంచి ఒక మార్కెట్కి అయితే వచ్చినాము. మేము ఇట్లా బ్యావర్స్గా తిరుక్కుంటా ఉంటే మాకైతే ఇక్కడ ఒక లోకల్ పీరియడ్ పరిచయం అయ్యి మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అంతా చూసి మీరు యూట్యూబరా ఏంటి కదా అని చెప్పి అడిగినాడు. సో ఆడకి చెప్పంగానే అవును అని చెప్తే అతను కూడా యూట్యూబర్ అంట. సో అట్లా పరిచయం అయింది. అతను కూడా ఒక 2 నిమిషాలు ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. అండ్ అవతల పక్క అయితే చూడండి, ఒక స్కూల్ అయితే ఉంది కదా. స్కూల్ పిల్లలంతా ఆడుకున్నారు, డ్రెస్ కోడ్ భలే ఉంది ఇక్కడ. కానీ వెదర్ ఏమరా అంటే ఫుల్ చల్లగా ఉంది వెదర్ మాత్రం. నమస్తే, వాట్స్ యువర్ నేమ్? సలీం. సలీం సలీం ఎక్ ఫర్ సలీం ఎక్ ఫర్ సలీం మావాడు మనోడి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది. వాట్స్ ఛానల్ నేమ్? కటంగ కల్చర్ ట్రావెల్. కటంగ కల్చరల్ ట్రావెల్ అంట. మనోడికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో మనోడు హఠాత్తుగా పరిచయం అయ్యి దీంతో పాటు ఇప్పుడు వెళ్ళి ఇంకో చోటుకి అయితే వెళ్ళబోతాము. ఆ చోటు ఏంటి, ఎక్కడికి వెళ్ళబోతాము అండ్ ఇంకా ఫర్దర్గా మీకు చెప్తాను. వీడినైతే సడన్గా అనుకోకుండా మీట్ అయ్యి వెళ్తున్నాము. ఏం చేస్తాడు ఇటు దొంగ ఏదో ఏంటో కూడా తెలియదు మళ్ళీ మాకు. పోతాం, ఏదైతే చూసుకుందాం. సో ప్రజెంట్ మేము వీళ్ళ దగ్గర బంగాళదుంప ఫ్రై తీసుకుంటున్నాం. ఒక చిన్న పోర్షన్ ఏదైతే ఉంటుందో ఆ చిన్న పోర్షన్ వచ్చే కొద్దికి 2000 రూపాయలు అంట వీళ్ళ కరెన్సీలో. అండ్ కారం యాడ్ చేసి ఇమ్మంటున్నాము. అమ్మ చూడండి కారం యాడ్ చేస్తూ ఉంది. ఇక్కడే చేస్తున్నారు చిన్న చిన్న బంగాళదుంపలు పెట్టుకునేసి మొత్తం చేసేస్తున్నారు. ఏ అక్క కారమే బాగే కారం కలుపు కలిపి కుమ్మేసి కలిసి మెలేసి ఉప్పేసి చల్లం వస్తుంది. ఇంకోటి వేసుకుంటావా? చాలే ఓకే మండిపోతుంది. బాగుంది. మేమైతే చూడండి తీసుకునే దానికి 2000 రూపాయలు అయితే ఇస్తున్నాము. ఏ అక్క కొద్దిగా సో బాగుంది ఇక్కడ మంచిగా. సో ఇది యువతల పక్క చూసుకుంటే వీళ్ళైతే చేస్తున్నారు చూడండి. ఒకే నూనె ఎన్నిసార్లు వాడేస్తున్నారు, మొత్తం ఉడకబెట్టి ఇచ్చేస్తున్నారు. తినేస్తాం ఇక్కడే తినే అయితే ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడే తినే. వాళ్ళైతే చూడండి ఎంత బాగా నూనెతో కుక్ చేస్తున్నారు. బాగుంది. కింద ఏదో మంట పెట్టినారు, కట్లు అయితే పక్కన ఉన్నాయి కదా, కట్లు పెట్టేసి కింద మంట పెట్టేసి చేస్తున్నారు. గ్యాస్ లాంటివి ఏం లేదు. చూడండి మనమైతే మొత్తానికి ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో. బంగాళదుంపలో కారం వేసుకొని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉంది, కొంచెం తీయగ్గడ ఉన్నది, పర్లేదు బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చేస్తారు బంగాళదుంపల్ని ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ పైన బంగాళదుంపలు వేసి అమ్మేస్తారు. అది 2500. ఇది ఉత్త బంగాళదుంపలు వేసేకదికి 2000.
కొంచెం గట్టిగా ఉంది. ఎప్పుడు చేసినారో కానీ ఎవడో పొద్దున పొద్దున్న చేసి పెట్టేస్తున్నారు. కొంచెం గట్టిగా ఉంది, బాగుంది, అయితే మంచిగానే ఉంది. ముస్లిం సోదరుడు అయితే పరిచయమైనాడు కదా, వాడు ఎక్కడికో మమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. పొద్దురానైనా వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళి వాడు ఇంకా మ్యాప్ చేస్తే మాకు కష్టం అయిపోతుంది అని చెప్పేసి వాడిని పంపించేసి ప్రజెంట్ మార్కెట్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. చాలా సమస్యలు అయిపోయింది ఇక్కడికొచ్చి, ఏం తీయాలో ఏం తీయాలో ఏం తీయాలో అని ఆలోచించుకునేందుకు 5-10 నిమిషాలు పట్టిపోయింది. ఈరోజు హాఫ్ ఆఫ్ ద డే అయిపోయింది. అందుకే ట్రైబల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ట్రైబల్కి వెళ్ళకుండా స్కిప్ కూడా వేసినాము, ట్రైబ్స్కి అయితే వెళ్ళలేదు. సో ఈరోజు బ్లాగ్ ఏమన్నా అంటే మీకు ఈ మార్కెట్ మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుంది ఏం కదా అని. బియ్యం చూడండి ఎంత ఉంది, 2000 రూపాయలు ఉన్నాయి, 2000, 2200 ఒక కేజీ బియ్యం అయితే. సో బాగానే మంచిగా ఉంది. ఈవెంట్ ఇంత తెల్లగా ఉంది, ఇంత తెల్లగా ఉండి అవ్వమేస్తున్నాయి, వీళ్ళ భాష కూడా మాట్లాడేస్తుంది. బాగానే ఉంది మార్కెట్ ఏమరంటే మంచిగా ఉన్నాయి. వెళ్ళి ఒక్కొక్కటిగా చూద్దాము, ఇప్పుడే మొదలైంది కదా, వెళ్ళి మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. మార్కెట్ బ్లాగ్ పెట్టి చాలా రోజులు అయిపోయింది, అందుకని చెప్పేసి ఈరోజు తాంజానియా యొక్క మార్కెట్ మీకు అయితే చూపిస్తున్నా. ప్రజెంట్ నేను ఆరుషాలో ఉన్నా అని చెప్పినా కదా, ఆరుషాలో చూపిస్తున్నా. చూడండి పండ్ల మార్కెట్కి అయితే వచ్చినాము, పండ్లు అయితే బాగున్నాయి మంచిగా. బాగా వీళ్ళు ఏమనంటే ఒక మంచి విషయం ఏమనంటే సర్ది పెడతారు, మంచిగా సర్దుతారు మొత్తాన్ని. అవతల పక్క అట్టి పండ్లు ఉన్నాయి, ఇటు చూడండి దుంపలు అమ్మేస్తున్నారు. దుంపలు వీళ్ళు చాలా ఫుల్లు తింటారు, చాలా మస్తు దుంపలు తింటారు. ఏమరా అంటే అరే నిన్ను తీయట్లేదురా ఈ మార్కెట్లో, ఇది ఎప్పుడు చూసినా పంచాయతీలు అవుతుంది, ఏం తీస్తున్నావు ఏం తీస్తున్నావు అని చెప్పేసి. మార్కెట్కి వచ్చిన ప్రతిసారి ఇదే చేస్తుంది. ఇంక మార్కెట్నే తీయకూడదండి, ఇంకేం చూపించాలన్న ఆయన, మీ దేశాల్లో మీ దేశాన్ని ప్రమోట్ చేసేదొద్దా, అది తీయకండి ఇది తీయకండి అంటారు. అట్టి పండ్లు కొనుక్కుందామని చెప్పి అయితే వచ్చినాము. అట్టి పండ్లు చూడండి చాలా పెద్దదిగా ఉన్నాయి, ఇంకా బొప్పాయిలు ఉన్నాయి. కొంచెం ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి అదే అక్క అట్టి పండ్లు బాగుంది. ఎంత? 4000. 4000 రూపాయలా? అన్ని 4000 ఎక్కువయ్యా. ఎక్కువ ఉన్నాయి కదా, తక్కువ కడుగు ఇంకా. 1 100 రూపాయలు అంది, అలా అయితే ఎన్ని ఉండాలి, 40 ఉండాలి. 1 100 రూపాయలు అయిందా, మళ్ళీ ఎందుకు 4000 అంటా ఉంది? 100 అన్ను మరి. 200 ఇందాకే కదా 100 అని చెప్పి నువ్వు మళ్ళీ మార్చేస్తున్నావు. ఒకసారి అయితే చూస్తున్నాము ఈ వీళ్ళు మమ్మల్ని చూసే కొద్దికి ఏమర్ చేస్తున్నారు అట్లా అట్లా. హౌ మెనీ? అవి ఎంత అంటే 4000. ఎన్ని పనులు ఉన్నాయని అడుగుతున్నాం మేము, ఎంతసేపు 4000 అంటా ఉంది. 19 అంటే ఎంత? 4000 ఎందుకు అవుద్ది? 4000 అంటే ఎంత పడుతుంది చూడు, 20 కి 4000 చెప్పేస్తుంది చూడు. తప్పది ఇంకేవో వింత వింత కాయలు కూడా ఉన్నాయి. అది ఈ మంగిడేమో ఇది ఆమె ఎక్కువ చెప్పేస్తుంది. ఇంక యువతల పక్క చూడండి మార్కెట్లో, మార్కెట్కి అయితే వెళ్ళబోతాం మేము, వెళ్ళి కొన్ని పనులు అయితే తీసుకుంటాము. సో చూద్దాం అక్క, చెప్పక్క మంచి రేట్లు చెప్పక్క, కొనుక్కుంటాము. చాలా మంది వస్తున్నారు, వెళ్ళండి 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 అయ్యా, వెళ్ళండి 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 వెళ్ళండి. చెప్పు 3000 కొనుక్కో. 3000 అయినా ఎందుకయ్యా, కావాలని ఎందుకు వచ్చి రాగడం 100 అంత ఒకటే. ఇప్పుడేమో 200 ఆ పాపను అడిగేంత, ఆ పాపను అడిగేంత పెద్ద కాదు ఇది. ఇది భయం బాగాలేవాడా ఏమో, మనోడు వెళ్ళి అడుగుతున్నాడు మళ్ళీ. వీళ్ళు ఫస్ట్ 100 చెప్పినారంట, ఒక్క కాయ 100 చెప్పినారంట, మళ్ళీ సడన్గా మేము మళ్ళీ చూసే కొద్దికి మళ్ళీ 200 అనేసింది, ఒకేసారి పెంచేసి 200 అనేసింది. సో చాలా ఎక్కువ చెప్పేసింది, ఫస్ట్ 100 చెప్పి మళ్ళీ 200 టబ్బీలు మార్చేస్తున్నారు. ఒక అట్టిపండు వీళ్ళు ఏంటో డజన్ లెక్క నమ్ముకుంటా ఒక అట్టిపండు ఇంత అని చెప్పి అమ్ముతున్నారు. యా 1 105 అంటా ఉంది. బిగ్ వన్ ఇట్లా ఇట్లా మారుతావు పెద్దగా.
అవే పెద్దవేమో, అవే బాగున్నాయి. పోలియో వచ్చిన అట్టు పోలలో ఒకటి సేమ్ 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 మోర్ మటన్ పట్టుకెళ్ళిపోలేదు కదా. ఎవడు ఎవడు పట్టుకెళ్ళి ఈ మార్కెట్ లో ఎవరు తీసుకెళ్తారు? మటన్ అమ్మేస్తారు తెలుసా ఇల్లు. అవునా? చేసిన కట్ట చేస్తారు చెప్పలేము. 11,000 కొన్నాం, ఆడికి 5,000 అమ్మేస్తాడు. ఏం లెక్కేసుకుంటానంటే బావా. ఇది చూడు కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. వీటిని నేను లెక్క వీటికి రేట్ నేను చెప్తా. మరి ఎక్కువ ఎక్కువ చెప్పేస్తున్నారు వీళ్ళు. 6, 9, 10, 12 ఏంటో పెద్ద, దాన్ని ఏదో కేసుని సాల్వ్ చేసినట్టు ఏవో పెద్ద ఎత్తికేస్తున్నాడు. బేరాలు ఆడేస్తున్నారు. మనం బేరాలు ఆడలేము అంతగా, దానికని చెప్పేసి ఈయన పంపించినాను. నేను ఎంతైతే అంత ఇచ్చేస్తాను వాళ్ళ, ఎంత అడిగితే. బ్రో కొంచెం బాగా బేరాలు ఆడతాడు అందుకని చెప్పి బేరాలు ఆడమంటున్నా. ఈ యొక్క కొనుక్కుంటాం కదా, మీకు వ్యాపారం వస్తుంది. ఈకపోతే మీరేం అమ్ముకుంటారు? మా వల్ల మీకు డబ్బులు వస్తాయి. 1,200 మరి ఎంత ఏందక్క ఈయన అంటావు? ఎంతకి ఇస్తావు? వెనకాతల పళ్ళన్నీ పాడైపోయి. ఎంతకి ఇస్తుంది? అందరూ డిస్కస్ చేసుకుంటారా మీరు? ఎంతకి ఇస్తావు అక్క? 1,300 ఇవా ఉన్నాయి అక్క. వీళ్ళేమో ఇచ్చేటట్లేదు పండ్లు మాకు. ఏంటో ఈ పాప, అసలు ఇయట్లేదు ఎంత చేసినా. మాంసం కొట్టుకైతే వచ్చినాము, మాంసం తీసుకుందామని. వాళ్ళ ప్రైజులు చూడండి, పర్ కేజీ వచ్చే కొద్దికి, మీట్ మిక్చర్ వచ్చే కొద్దికి 10,000 ఉంది. ఒకసారి స్టాప్ చేసుకొని చూడండి. నాకు ఇది ఆశ్చర్యంగా అనిపించింది ఏమనంటే, ఇది డాగ్ ఫుడ్ అండ్ ఇది కుక్కకి ఫుడ్. ఫస్ట్ చూసే కుక్క మాంసం ఏమో అనుకున్నా, కానీ ఒక మాంసం కుక్క మాంసం కాదు. కుక్కకి ఫుడ్ వేయడానికి దాని కుక్క ఫుడ్కి వచ్చి 1 కేజీ వచ్చి 3,000 రూపాయలు. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో వీళ్ళు వర్క్ చేస్తున్నారు చూడండి, మంచిగా వర్క్ చేస్తున్నారు. అన్నీ సపరేట్ సపరేట్గా తీస్తున్నారు లోపల. మంచిగా బాగుందిరా నాన్న, మంచిగా తీస్తున్నారు చూడండి. వాళ్ళని చిన్న చిన్న ముక్కలు కొట్టిమన్నాము. ఈ ఆఫ్రికాలో ఏమారంటే పెద్ద పెద్దది గేసేస్తున్నారు ప్రతిసారి. ఆ ఉడక పెట్టలేకుండా చచ్చిపోతున్నాం మేము. అందుకు మన దగ్గర కత్తులు ఉండవు కదా, అందుకని చెప్పేసి దాన్ని కొట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. సో వానికైతే చెప్పిన, చాలా చిన్న చిన్న ముక్కలేరా, నువ్వు ఎన్నా బీఫ్ అన్నీ ఇచ్చేస్తావు అని చెప్పి ఒట్టేపించుకున్నాం మేము. మాకు భయం భయం వచ్చేసి ఒట్టిగడ వేసినాడు వాడు. ఒట్టేసి లేదు అని చెప్పేసి. అయితే ఇక్కడ బీఫ్ 18,000 ఉంది, మటన్ వచ్చే కొద్దికి మాకు 11,000 ఇస్తానన్నాడు. కానీ ఇక్కడ 12,000 ఉంది, మాకు 11,000 ఇస్తానన్నాడు. సో ఇంక అంత రేటు తగ్గించి ఇస్తున్నాడంటే ఇంకా నమ్మొచ్చు అనింది. అది కాకుండా వాడు ప్రామిస్ కూడా చేసినాడు మాకు, ఇది ఖచ్చితంగా ఇది మటనే అని చెప్పేసి. సర్లేయ్యా, నమ్మకం ఉండాలా, నమ్మకం ఉండాలా మనుషుల మీద. అంటే వీళ్ళని నమ్మలేంలే, అదొక వేరే విషయం. గుండెకాయలా ఏంటివి? కొవ్వొట్టకాయ కాదయ్యా, అది గుండెకాయ లాగా ఉన్నాయి అన్నిటికీ. నీకు వట్టకాయ ఏదో కాయ, నీకు నీకు అదే ధ్యాసలో ఉంటావు కదా. జున్నులా ఉంటుంది, జున్నులా ఉందంట. వాడేంది కడిగేస్తున్నాడు గోడల్ని? రక్తపాతం. ఆహా, రక్తపాతం వీళ్ళే దుడి చేస్తున్నారా? ఈ చూడండి, ఆవు మాంసం అయితే ఫుల్గా అమ్ముతున్నారు వీళ్ళు. ఈ మార్కెట్లో చూడండి, ప్లేస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మంచిగా అన్నీ అమ్ముతున్నారు. ఒక్కొక్క పండ్లు, కాయగూరలు. మీకు ఈ కాయగూరలు ఇవన్నీ చూపించాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ చూడండి, ఉలగడ్లు ఉన్నాయి కదా, ఉలగడ్లు మాత్రం ఫుల్గా అమ్మేస్తున్నారు వీళ్ళు. కుప్పలు కుప్పలు పెట్టిండారు, ఎందుకంటే యువతల పక్క వీళ్ళు ఇవే ఎక్కువ తింటారు. ఒరే కొట్టుకోకండ్రా, కొట్టుకోకండ్రా. ఉలగడ్లు అయితే ఫుల్గా అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. మళ్ళీ బకెట్లో మన సైడ్ అంతా కేజీ లెక్క అమ్ముతారు కదా, వీళ్ళ సైడు బకెట్లో పెట్టి అమ్ముతున్నారు. ఉల్లగడ్డలు మొత్తం ఫుల్గా ఉన్నాయి అయ్యా, ఉల్లగడ్డలు. సో ఇంకా మరి ఇంకో సైడ్ వెళ్ళి చూపిస్తున్నా చూడండి, మార్కెట్ ఎట్లుంటుంది ఏం కథ అని. ఇది చూడండి, యువతల పక్క ఏమరా అంటే మొత్తం బియ్యం బస్తాలు ఉన్నాయి. ఇందాక ఇట్ల సైడ్ వచ్చినాను, మళ్ళీ ఇటు పక్కకి వెళ్తున్నా. వచ్చిన అవతల పక్కకి వెళ్దామని చెప్పేసి. పక్కకు పండ్రా, పక్కకు కూడా వెళ్ళాలంటున్నారు. ఏంటో వీళ్ళు, వాడు ఒక చేతికి ఉంగరం లాగా వేసి కొబ్బరికాయని కొట్టి చూసి కొట్టి చూసి అమ్ముతున్నాడు. బాగుంది మంచిగా. అండ్ యువతల కల్లా చూడండి, ఏంటో మా కల్లే అంతా వింతగా చూస్తానండి. నేను ఇక్కడ ఆఫ్రికాలో ఎప్పుడన్నా వచ్చి వీడియోలు తిని నన్నేదో వింతగా చూస్తూ ఉంటారు. కొంచెం మొహమాటం, నాకే ముందే మొహమాటం. ఇందులో అటు ఊరిమురిని చూసి నేను ఎరా తీసేది మిమ్మల్ని. ఏ మాటకి ఆ మాట, మార్కెట్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉండదు. అన్ని రకాలుగా అమ్ముతున్నారు ఇక్కడ, మంచిగా ఉంది. అండ్ ఒకడేదో తాగేస్తున్నాడు కాబట్టి ఒకడు అరిచినాడు అంతేగాని, అంతకుమించి ఇంకెవరు అరచలేదు. మా బాబు ఈ పెద్దవే, ఇదేండి వీడు ఉన్నాడు. వీడు వీడు చూడండి, వీడు నిలుచుకొని ఉన్నాడు.
వీడు అంగిడి అంట, ఇది కొబ్బరికాయల అంగిడి. సో ఇక్కడ నిల్చుకున్నారు, మొత్తానికి 2 కేజీలు పెట్టి తీసుకున్నాం. ఒకటి తప్ప ఇంకేం తెలియటట్లేదు వీడికి. ఏమంట తీసుకున్నాం రా, మేమే తీసుకున్నాం. గోట్ మీట్ రా, మేము గోట్ మీట్ తీసుకున్నాం మంచిగా. యువర్ షాప్? కొబ్బరికాయలు అడగా. అన్ని కొబ్బరికాయలు అయితే మేస్తాడు, వద్దక వద్దు మాకు. మొత్తానికి అయితే మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పనుకుంటున్నా. ఈ వీడియో అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నా ఇట్లు. మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మారుషా.